ఎంకట ఒక సినిమా ఉంటుండే మీకు తెలుసు కదా మట్టిలో మాణిక్యమే ఒక సినిమా వచ్చింది 1971 లో ఎప్పుడైనా వినుంటారు పాట మన స్లోగన్ అదేనా ఆ సినిమాలో మట్టిలో మాణిక్యం సినిమాలో చలం గారు పాడతారు ఆ పాట పాడిందేమో బాలసుబ్రహ్మణ్యం రాసిందేమో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు రింజిం రింజిం హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే పాట ఆ రోజు 1971 లో మట్టిలో మాణిక్యం సినిమాలో వచ్చింది दयचे आहार अलवा मार्च व्यसन मार्च गुटका बंद सिगरेट माने मद्यम तागुरु मानेसे प्रयत्न चेयंडि मद्यम दागे एट्टि परिस्थितुल्लो आटो नडवद्दु मी आरोग्यानि देब्बतीसुकोवद्दु मी कस्टमर कु मी पैसेंजर कु कूडा पूर्ति भद्रतनु कल्पिंचालि सिद्धिपेट आटोलो एक्किते भद्रंगा नम्मकंगा इंटिकि चेरतामनि नम्मकं कोरा वेनकदावो सामेत उंडेदि वाकिलु चूस्ते इल्लाल गुरिंचि चेप्पोच्चु इंटि वाकिलु चूस्ते इल्लाल एलांटिदो चेप्पुदुरु अने सामेत उंडेदि सिद्धिपेट पक्कूर पक जिल्ला आटो एक्कुते सिद्धिपेट प्रजल एट्लुंटारो सिद्धिपेट एट्ला ब्रांड अंबासिडर मारालि सिद्धिपेट आटो एक्कुते मंचि गड्डं तीसुकोनि गोट्टु पेट्टुकोनि हिंदूलैते चक्कगा नीटिगा ड्रेस चेसुकोनि मरी पैसेंजर तो नव्वुतू पलकरिस्तू आप्यायंगा मात्लाडुतू पैसेंजर गम्यस्था दोष पड़ता मन ड्रेस जर गुटका बुक्की मजल वूचुड़ पक पट रुजे मन को सिद्धिपेट ब्रांडी दयचे अट्ला मुंगट इधरिदर कुछ लाइसेंस लेकिन गुटका उचे सिगरेट दाक आटो नी चयुदा पायलट पायलट भार्य पायलट पिल्लल आप्यायंगा हत्तुकुंटारो पायलट भार्य एदुरुंगोच्ची टिफिन डब्बा इच्ची नीकु टाटा एट्ला चेप्तदो मी भार्य मी पिल्लल कूडा मीकु अंत प्रेम नियाले अंत गौरवं अंटे मीरु कूडा मारालकोटि मा आटो अन्नलु मा आटो तम्मुलु मीरु दयचेसि चेडु वेसनालु तग्गिंचुकोंडि नेनु चूसुकुंटा मीकु अंदुके ओक मंचि रिटैर्ड एसई उन्नाडु मीदांट రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉన్నాడు మీ దాంట్ల ఒక విద్యార్థి ఉద్యమకారుడు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరామ్ ఉన్నాడు మీ దాంట్ల టాక్స్ కన్సల్టెంట్ ఉన్నాడు మీ దాంట్ల ఒక డాక్టర్ కూడా ఉన్నాడు మీ దాంట్ల ఇంత మందితోని కమిటీ ఏర్పాటు చేశారు వాళ్ళందరూ మీకు సేవలు అందిస్తారు ఒక్కరు ఏ రకమైన సేవలు గాని నేను మీకు అందిస్తాను కానీ మార్కును మాత్రం మీరు అందించాలి మాకు మీరు అందరికీ ఆదర్శంగా నిలబడాలి మీ అందరికీ ఎవరైనా చూస్తే మనలెక్క ఉండాలనేంత గొప్పగా మీరు సిద్ధిపేట యొక్క పేరు ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నాను ఇక్కడ మీ ఆత్మగౌరవం పెరగాలి ఆటో వాళ్ళంటే చిన్న చూపు కాదు ఆటో వాళ్ళు కూడా డ్రైవర్లే కార్ నడిపేది డ్రైవరే బస్సు నడిపేది డ్రైవరే విమానం నడిపేది డ్రైవరే ఆటో నడిపేది డ్రైవరే అందువల్ల మనమంటే చిన్న చూపు కాకుండా మనమంటే ఒక గౌరవం పెరిగేది మీ యొక్క ప్రతిష్ట పెరిగే విధంగా మన యాటిట్యూడ్ మన బిహేవియర్ కూడా మారాలి మీకేదైనా అర్థం కాకపోతే మీకేదైనా ఆపద వస్తే మీ ఆఫీస్ కు వెళ్ళండి మన ఆటో క్రెడిట్ సొసైటీ ఆఫీస్ కు వెళ్ళండి మీకేదైనా చిక్కుముళ్ళు ఉంటే కూడా ఇప్పే ప్రయత్నం చేస్తా మిమ్మల్ని ఒక తోగుట్టుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటది ఆటో క్రెడిట్ సొసైటీ కానీ మీరు దాన్ని కాపాడుకో సపోజ్ మీకు తక్కువ వడ్డీకి వాళ్ళు రుణాలు ఇస్తున్నారు తీసుకుపోయి దావా చేస్తారా అవసరం ఉంటేనే తీసుకోవాలి కదా అవసరం లేకుండా పైసలు ఇస్తున్నారు కదా తీసుకుపోయి దావా పెట్టాం అనుకో ఉంటదా పొదుపును అలవాటు చేసుకోవాలి 4 రూపాయలు మిగిలితే దాని బ్యాంక్ అకౌంట్ లో ఉంటే మీకు ధైర్యం కదా ఆత్మవిశ్వాసం కదా మీరు 4 రూపాయలు మీరు మీ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు ఎక్కువ పెట్టొద్దు చాలా జాగ్రత్తగా ఆచితూచి భవిష్యత్తు కోసం పిల్లల కోసం కుటుంబ అవసరాల కోసం పొదుపులు కూడా మీరు అలవాటు చేసుకోవాలి అట్లా మీరు చేసుకుంటే ఇంకా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలుగుతారు మన సిద్ధిపేటకి మంచి భవిష్యత్తు ఉంది సరే కరోనా వచ్చి మీకు దెబ్బతిందా सर मे कोई नित्यावसर वस्तु अंदर की शानेटर्चना को मिम्मेल्ल का प्रयत्न चाहिए
ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది, రెండు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, రేపు రంగనాయక సాగర్ పర్యాటక క్షేత్రంగా మారబోతున్నది, కలెక్టరేట్ కొత్తది ప్రారంభించుకోబోతా ఉన్నాం, రేపు డెఫినెట్ గా ఆటోలకు మీ గిరాకీ కూడా ఫుల్ పెరుగుతుంది. మీరు దాన్ని మంచి కాపాడుకోవాలి, మంచిగా నిలబెట్టుకోవాలి, మంచి పొద్దున్నే స్నానం చేసి వెళ్ళాలి, ఇంకెళ్ళి స్నానం చేయకుండా అలవాట్లు అట్లా చేసుకోవద్దు. చక్కగా చాలా మంది బాగుంటారు, ఒక ఐదు పది మంది చేయంగా అందరు ఆటోలు ఖరాబ్ అయిపోవు. మా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలల్లో 90% మంచిగానే ఉంటారు, ఒక ఎమ్మెల్యేనో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడో తప్పు చేసి అందరు ఎమ్మెల్యేని బేకారనే చూపిస్తే టీవీ పేపర్లలో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ బేకారనే రాస్తారు. ఆటోలలో కూడా 90% మంచోళ్ళే ఉంటారు, ఒక్క ఐదుగురో ముగ్గురో మంచిగా లేకపోతే మొత్తం ఆటో వాళ్ళ గౌరవం పోతుంది. పోవద్దంటే ఆ ఐదుగురిని కూడా మార్చే బాధ్యత మీదే. ఆ ఐదుగురిని కూడా మార్చే బాధ్యత పాల సాయిరాంది ఆటో క్రెడిట్ సొసైటీ. మీరు మాట్లాడుకోవాలి కదా, యూ షుడ్ బికమ్ రోల్ మోడల్. అరే సిద్దిపేట ఆటోలు అంటే గిట్లు కాదు, ఇంత మంచిగా ఉంటారా, ఇంత మర్యాదగా మాట్లాడతారా, ఇంత పద్ధతిగా ఉంటారా అన్నంత గొప్పగా మీరు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటాను. మేముంటాం మీ విద్యలో, మీ పిల్లల విద్యంలో, మీ కుటుంబ వైద్యంలో, మీ గృహ వసతిలో, మీ అత్యవసర పరిస్థితులకు ఆర్థిక సహాయంలో అన్నింటికీ మేము అండగా ఉంటాం. కానీ మార్పు మీలో రావాలి, ఆ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయాలి. త్వరలో మా హుస్నాబాద్ సతీశ్ అని వచ్చింది, మా దగ్గర కూడా స్టార్ట్ చేయాలన్నాడు. తప్పకుండా హుస్నాబాద్లో చేస్తాం, మన జిల్లా అంతా కూడా చేద్దాం దశల వారీగా. దీన్ని మెల్లమెల్లగా అంతా చేద్దాం, చేయాలంటే దీన్ని సక్సెస్ చేయాలి. అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవాలి, మరి యథావిధిగా మరి అదే పద్ధతిలో మీరు తిరిగి కట్టాలి. దీన్ని యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్, మీరు మీరే దీన్ని కాపాడుకొని చక్కగా బిల్డ్ చేసే విధంగా మీరందరూ దీన్ని బాగా చేసుకోవాలి. ఇది మీది, ఇది ఎవరిదో కాదు, ఇది ప్రభుత్వంది కాదు, దిస్ సొసైటీ ఈజ్ యువర్స్. ఈ సొసైటీలో ఉండే ప్రతి సభ్యుడిది ఈ సిద్దిపేట ఆటో క్రెడిట్ సొసైటీ. ఇందులో 866 మంది ఉన్నారు, దీనికి ఎవరో ఓనర్ లేరు, ఈ 866 మంది సభ్యులే ఓనర్. ఇది మీ సంస్థ, దీన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా మీదే. ఇంకా కొత్తగా కూడా కొంతమంది చేస్తామంటున్నారు, అప్పుడు చేరలేదు, మరి వాళ్ళు అడుగుతా ఉన్నారంటున్నారు, మీరే డిసైడ్ చేయండి, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఇంకా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా వారికి కూడా సహకారం అందిస్తారు. సో మిత్రులారా, ఇది ఒక మంచి ఆరంభం, మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం నలుగురికి ఆదర్శంగా ఉండాలి. మీరందరూ కూడా కొత్త ఒరవడిలో, కొత్త ఆలోచనలతో మంచి జీవితంలో ఇంకా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.